రమ్మి గురించి ఆలోచిస్తున్నారా? S23.com ఉంది కదా. మహేష్, ఎన్టీఆర్, రానా నటులుగా నిరూపించుకుంటున్న స్టార్స్. వీరు ముగ్గురి అభిరుచులు అభిమానులు వేరు, పూర్తిగా వీళ్ల దారులే వేరు. అటువంటిది తొలిసారి పోటీ పడనున్నారు. ఎలాగో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళదాం. బాహుబలి తర్వాత రానా తేజ దర్శకత్వంలో నేనే మంత్రి నేనే రాజు అనే మూవీ చేస్తున్నారు. లీడర్ సినిమా తర్వాత మళ్లీ పొలిటికల్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ మూవీ చేస్తూనే కొరటాల శివ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. భరత్ తను నేను అని ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు. తనదైన స్టైల్లో రాజకీయ నాయకులపై సెటర్స్ వేయనున్నారు. ఇక ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జయలవ్ కుశ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నారు. అది పొలిటికల్ థ్రిల్లర్ అని సమాచారం. ఇలా రానా, మహేష్, ఎన్టీఆర్ ఒకే జోనర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి ముగ్గురుల విజయం ఎవరికి వరుస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.